న్యూస్ డెస్క్ తెలుగు వీక్షకులకి స్వాగతం. ఈరోజు మరొక విషయం తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా రైలు వెనక బోగిపై ఎక్స్ గుర్తు ఉండడం గమనించారా? దాని అర్థం ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నించారా? అయితే ఈ సమాచారం మీకోసమే. రైలు బోగి చివర ఎక్స్ అని కనిపిస్తే అదే ఆ రైలుకున్న చివర బోగి అని అర్థం. ఆ గుర్తును రేడియం స్టిక్కర్తో అతికిస్తారు. అది శాశ్వతంగా ఉంటుంది. ఈ ఎక్స్ మాత్రమే కాకుండా రైలు వెనక భాగంలో ఎల్వి అని అక్షరాలు రాసి ఉన్న చిన్న బోర్డు ఉంటుంది. అంటే దాని అర్థం లాస్ట్ వెహికల్ అని. దీన్ని రైల్వే గార్డు బోగికి తగిలిస్తారు. ప్లాట్ఫామ్పై రైలు నిలిచినప్పుడు ఇతర రైళ్ల లోకో పైలట్లు ఈ ఎల్వి బోర్డును తప్పకుండా గమనిస్తారు. బాగా దూరం నుంచి ఎక్స్ గుర్తు స్పష్టంగా కనిపించడంతో ఇతర రైళ్లు వెనక నుంచి ఢీకొనే ప్రమాదం ఉండదు. ఇది మాత్రమే కాదు, ఎక్స్ కనిపించిందంటే అర్థం ఆ రైలు బోగీలన్నీ కలిసే ఉన్నాయనని. ఏదైనా లోపం వల్ల కొన్నిసార్లు బోగీలు ఊడిపోతూ ఉంటాయి. ఆ విడిపోయిన భాగాలు ఎక్కడో ఒక చోట ఆగిపోతాయి. కానీ రైలు ఇంజిన్తో అనుసంధానమైన బోగీలన్నింటినీ పరుగు తీస్తూ ఉంటాయి. ఆ సందర్భంలో వాటి వెనక ఎక్స్ గుర్తు కనిపించదు. దాంతో రైల్వే సిబ్బంది అప్రమత్తం అవుతారు. వివిధ స్టేషన్ల గుండా రైలు దాటుతున్న సమయంలో స్టేషన్ మాస్టర్లు తప్పకుండా వెనక బోగికి ఎక్స్ ఉందో లేదో పరిశీలనగా చూస్తారు. ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే ముందు స్టేషన్లకు వెనక స్టేషన్లకు సమాచారం ఇస్తారు. రాత్రి సమయాల్లో ఎల్వి కనిపించదు కనుక అక్కడ ఒక ఎర్రన్ లైట్ వెలుగుతూ ఆరిపోతూ ఉంటుంది. దీంతో లోకో పైలట్ తన ముందు ఆగి ఉన్న లేదా వెళుతున్న రైలు దూరాన్ని అంచనా వేయడానికి వీలుగా ఉంటుంది. ఏబిసిడీలు 26 ఉంటే రైల్వే అధికారులు ఎక్స్ మాత్రమే ఎందుకు పెట్టారంటే ఆ ఎక్సన్ అనేది ఒక చిహ్నం మాత్రమే, అక్షరం మాత్రం కాదు. కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆంగ్ల వర్ణమాలలోని ఇతర అక్షరాలతో పోలిస్తే ఎక్స్ చాలా దూరం నుంచి సులభంగా కనిపిస్తుంది. అందుకే దీన్ని ఈ లాస్ట్ వెహికల్ సింబల్గా ఎంచుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.